తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన రెవెన్యూ చట్టం చారిత్రాత్మకమని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్యలు పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ అన్నదాతలతో కలిసి గంగాధరం వెళ్లేందుకు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్యల ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. బైనపల్లి మండల కేంద్రం నుండి గంగాధర వరకు 2-3 గ్రామాల నుంచి దాదాపు 500 మంది ట్రాక్టర్లతోటి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జెడ్పీటీసీలు మాట్లాడుతూ వ్యవసాయము దండగా అనే నాను నుండి వ్యవసాయం పండగ అనేలా సీఎం కేసీఆర్ సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రైతులకు మేలు జరిగేలా చేస్తున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, నిరంతరం విద్యుత్, రుణమాఫీ అమలు చేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. నూతన రెవెన్యూ చట్టంతో రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మేడుదుల మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి, మాన్యులు, పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రైతును రాజు చేయడానికైతే ఏదైతే ఆయన సాధించినటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక నుండి ఈ రెవెన్యూ చట్టంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయంకు గురి కాకుండా డైరెక్ట్గా రైతులు, ప్రజలే నేరుగా ఈ రెవెన్యూ చట్ట ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, మరి అందరు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఒక 500 ట్రాక్టర్లతో మేము ర్యాలీగా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి అక్కడ అభినందన సభ తెలపడానికి వరకు మేమందరం తరలి వెళ్ళడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ప్రజాప్రతినిధులకు, రైతులకు అందరికీ, మరి అలాగే పాత్రికేయులకు, పోలీసు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పెద్ద ఎత్తున నూతన రెవెన్యూ చట్టం అమల్లో వచ్చిన కారణంగా బోయినపల్లి మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీకి ట్రాక్టర్లతో ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ నూతన రెవెన్యూ చట్టం ద్వారా గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, టీఆర్ఎస్ శ్రేణుల తరపు నుంచి, ప్రజల తరపు నుంచి కృతజ్ఞాపి వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అందరం సంతోషం కొద్దీ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రం నుండి గంగాధర వరకు రైతు సోదరులు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు భూములన్నీ బంగారు వర్ణంతో కనబడడం జరుగుతుంది. అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి మా బోయినపల్లి మండల తరఫున వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఎందుకంటే కేసీఆర్ పెట్టిన పథకాలకు మద్దతుగా తెలపడానికి వేలాది మంది రావడం జరుగుతుంది.